ఒక రెచ్చగొట్టాలనుకునేవాడు తప్పుడు పనులు చేయాలనుకునేవాడు ఏ మతంలో ఉన్నా వాడు నేరస్తుడే నిందితుడే తప్పు చేసినోని తప్పుగానే చూపెట్టాలి అలా కాకుండా ఆ తప్పుని కాపాడతే ఎదురయ్యేటువంటి సమస్య ఇప్పుడు మిగతా వాటికి పాకుతోంది ఆ మధ్యలో గుర్తుంది కదా అనేక చోట్ల ఆలయాలలో విగ్రహాల కూల్చివేత లేకపోతే గనక రథదగ్ధాల లాంటి సంఘటనలు జరిగినప్పుడు సిఐడి కూడా ఒక రంపంతో కోశారు రామతీర్థం ఆలయం కానీ విజయవాడలోది కానీ అని చెప్పి ఆ తర్వాత విచారణ ఆపేశారు ఎక్కడో ఒకటి రెండు చోట్ల తెలుగుదేశం వాళ్ళు కావాలని చేయబోయినటువంటి దాన్ని చూపించి అదిగో ఇదంతా తెలుగుదేశం పార్టీని అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసేసి మొత్తం ఇష్యూని పక్కదవ పట్టించేసి మిగతా దర్యాప్తే జరపలేదు అది పిచ్చోళ్ళని కొన్ని చోట్ల ఇట్లాంటి వ్యవహారం చేసుకొచ్చారు ఇప్పుడు దాని పర్యవసానం హిందువులు దాంట్లో వచ్చి సైలెంట్ అయ్యారు ఇప్పుడు దాంతో నెక్స్ట్ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చారు ఇప్పుడు తాజాగా ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలోని ఎర్రకొండ మీద యేసుక్రీస్తు మేరీమాత విగ్రహాలు విరగొట్టారు గుర్తు తెలియని దొండగలు మేరీమాత మెడలో పసుపు కొమ్ములతో కట్టిన తాళిబొట్టును వేయడంతో పాటు యేసుక్రీస్తు మేరీమాత విగ్రహాలను ధ్వంసం చేశారు ఇది ఆదివారం ఉదయం గమనించినటువంటి భక్తులు ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున ఎర్రకొండ దగ్గరికి తరలొచ్చారు వెంటనే నరసరాబాద్ డిఎస్పీ విజయభాస్కర్ చిలకలూరుపేట రూరల్ సీఐ ఎం సుబ్బారావు ఎడ్లపాడు ఎస్ఐ రాంబాబు ఎర్రకొండకు చేరుకున్నారు అలాగే మంత్రి విడుదల రాజుని స్పందించి నిందితుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో చిచ్చు రాజేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళని పట్టుకుంటామన్నారు ఇప్పుడైనా కనీసం మొత్తం అసలు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళని వదిలి పట్టించుకోకపోతే వదిలిపెట్టేస్తే రాబోయేటువంటి రోజుల్లో అన్ని మతాల మధ్యన చిచ్చు పెట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి చలికాచుకోవాలనుకునే నీచులకి ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం.